విమాన సర్వీసులు కడపకి సంబంధించి మొన్న మధ్యన 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒకప్పుడు బెజవాడలో ఏళ్ల తరబడి అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఎయిర్పోర్ట్ ఉండేది, దాంట్లో నైట్ ల్యాండింగ్ సర్వీస్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని తొలి ఎయిర్పోర్ట్ కూడా అదే. అంతకుముందు బేగంపేటకు కూడా ఉండేది కాదు, వైజాగ్కి ఉండేది కాదు, సాయంత్రానికల్లా వాళ్ళ ఫ్లైట్స్ క్లోజ్, బట్ బెజవాడకి రావచ్చు కానీ ఇక్కడికి మాత్రం ఫ్లైట్స్ ఉండేవి కాదు. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వాజ్పేయి గారితో మాట్లాడి ఆ టైంలో ఏడాదికి ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చి దక్కన్ ఎయిర్వేస్ అనేటువంటి సంస్థ, దాంట్లో అప్పట్లో ఒకళ్ళిద్దరికి మించి ప్రయాణించేవాళ్ళు కాదు, బట్ 50% టికెట్లు కేంద్ర ప్రభుత్వం కొన్నది మొదట 6 నెలలు, ఆ తర్వాత ఏడాది పాటు. ఆ మిగతా టికెట్లకి ఎంత వస్తే అంతమంది, ఒకళ్ళు ఎక్కినా ఇద్దరు ఎక్కినా అట్లాగే సర్వీసులు నడిపింది. అది అలవాటు పడ్డాక ఇవాళ రోజున భారీ ఎత్తున నిండుతున్నటువంటిది, ఎన్ని విమానాలు వస్తున్నాయో లెక్క పత్రం లేదు, ఇంకా ఎక్కువ అవసరం కూడా ఉంది. ఇప్పుడు అలాంటిదే కడపకు కూడా వస్తుంది అనుకుంటే, కడపలో మొదట్లో వచ్చిన ఆ తర్వాత దాంట్లో గిట్టుబాటు కాకపోవడంతో సర్వీసులు ఆపేస్తే మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడు తాజాగా కడప ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకలు పునరుద్ధరణ జరగబోతోంది. మార్చి 27 నుంచి సేవలు ప్రారంభం కాబోతున్నాయి. తొలిసారిగా విశాఖపట్నానికి సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. 9 నెలల తర్వాత విమాన రాకపోకల పునరుద్ధరణ జరుగుతుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ తాజా పరిణామం.